మాధవ్ గారు చెప్పండి. ఆర్కే గారు నమస్తే. నమస్తే. మిర్చి మాధవి గారు అంటే మిర్చి అనే సినిమాతో పాపులర్ అయ్యారు కదా. యా, బట్ అంతమంది సినిమాలు చేశారు. అంతకుముందు చేశాం. మిర్చి సినిమాతో మిర్చి మాధవ్ గారు పేరు పడ్డారు, ఆడియన్స్ బాగా తెలిసింది, ఐడెంటిఫై చేశారు మిమ్మల్ని. ఎస్, అప్పుడు గోల్డ్ మంది మాధవీలు ఉండి, ఏ మాధవి అంటే మిర్చిలో చేసిన మాధవి, మిర్చి మాధవి, మిర్చి మాధవి, అలా అలా అయితే అయితే మిర్చి మాధవి అయిపోయినట్టు ఇండస్ట్రీలో ఆ పేరు పడిపోయింది. ఇప్పుడు ఆడియన్స్ ఎవరు చూస్తున్నా మిమ్మల్ని గుర్తుపడతారు అనుకుందాం. ఎస్, రైట్ నౌ. ఓకే, ఇండస్ట్రీ గురించి దాదాపు మీరు 10 ఏళ్ళు దాటిపోయింది కదా. 14 ఏళ్ళు అయిపోయింది. 2008. ఓకే, ముందు టీవీకి వచ్చారా సినిమా మీడియా? 2008 అంటే 14 పైన. నేను ఫస్ట్ వచ్చింది టీవీకి వచ్చాను, సారీ ఫస్ట్ వచ్చింది మూవీస్కి వచ్చాను, నెక్స్ట్ టీవీకి వచ్చాను. ఫస్ట్ మూవీస్కి వచ్చాను, తర్వాత టీవీకి వచ్చారు. అంటే రెండు సైమల్టేనియస్లీ అయ్యాయి నాకు, నిజంగా ఇప్పటికీ కన్ఫ్యూషన్. అప్పుడు ఒక ఏంటది, ఒక చిల్డ్రన్స్ మూవీ, అవార్డ్ మూవీకి ఏదో వర్క్ చేసాం, దానికి నంది అవార్డు వచ్చింది. దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. అసలు మూవీ కెమెరా నేను ఫేస్ చేసింది ఫస్ట్ టైం అండి. ఓకే, మూవీకి చిల్డ్రన్స్ మూవీ కేటగిరీలో నంది అవార్డు వచ్చింది. దాని పేరు నాకు గుర్తులేదు, ఐ నో ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్ కానీ, బట్ వచ్చింది దానికి. అండ్ సీరియల్ వచ్చేసి త్రిశూలం అనమాట. ఇవి రెండు అవే అదే ఇయర్లో అయ్యాయి రెండు. ఓకే, మీరు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఆ చిల్డ్రన్ ఫిల్మ్ దానికైనా? త్రిశూలం. త్రిశూలం సీరియల్ టీవీ. ఎలా వచ్చింది ఫస్ట్ టైం మీకు సీరియల్ అవకాశం? సీరియల్ అవకాశము వాళ్ళు ఆర్కా మీడియా వాళ్ళకి వెళ్ళి నా ఫొటోస్ తీసుకొని వెళ్ళి అప్రోచ్. ఓ, మీకు ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. మీరు యాక్సిడెంట్లీ యాక్టర్ కాలా? యాక్సిడెంట్లీనే యాక్టర్ అయ్యాను, కానీ అవడం కోసం అది రెజ్యూమే కదా. ఇప్పుడు ఫొటోస్ అనేవి ఒక జాబ్కి ఇంటర్వ్యూకి రెజ్యూమే లాగో, ఆర్టిస్ట్కి ఫొటోస్ అనేవి ఒక రెజ్యూమే లాగా. సో ఆ ఫొటోస్ తీయడం కోసం నేను నాంత నేను వెళ్ళాలా, ఎవరో ఇంట్రడ్యూస్ చేసి మీరు చెయ్యండి, మీరు బాగున్నారు, మీకు సూట్ అవుతుంది, మీరు యాక్టివ్గా ఉన్నారు, ఎనర్జెటిక్గా ఉన్నారు, అలా అలా అంతా చెప్పి ఎంకరేజ్ చేసేసరికి సరే. అంటే ఎవరో మిమ్మల్ని ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. మీరు మీరు ఆర్టిస్ట్ అయ్యే ఉంది, మీకు ఆ ఫ్రీక్వెన్సీ ఉంది మీకు అని చెప్పడంతో మీరు ఎగ్రిట్ అయిపోయి ఫోటోస్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళారు. ఎస్, వెళ్ళగానే వెంట దొరికింది అవకాశం? 4:00కి వెళ్ళాను ఒక ఆఫీస్కి, అక్కడ 4:30కి ఆర్కా ఆఫీస్కి వెళ్ళాను. 5:00కి నేను సూపర్ గుడ్ మూవీస్కి వెళ్ళాము. అక్కడ నుంచి దాని పక్కనే ఇవి వి సత్యనారాయణ గారి వాళ్ళ ఇల్లు ఉండేదాం, అక్కడ వెళ్ళటానికి ఇలా బయటకు వస్తున్నాం, ఫోన్ వచ్చింది నాకు. కొన్ని గంటల్లో వచ్చింది నాకు ఫోన్. 2 అవర్స్ లోపల ఆఫర్, 2 అవర్స్ వచ్చింది. ఐ థింక్ ఇట్స్ రికార్డ్, బట్ ఇట్ ఇస్ ట్రూ. అదే అదే, ఇట్స్ రికార్డ్. అవునా? అంతే కదా.